పార్టీ చెప్పేవేమో ప్రవచనాలు చేసేవేమో నీతిమాలిన పనులు నిజంగా మహిళల పట్ల మరి ముఖ్యంగా బెహెంజీ కుమారి మాయావతి పట్ల చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలని బౌజన్ సమాజ్ పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మహిళల వాళ్ళ వేషధారణ గాని వాళ్ళ వస్త్రధారణ గాని దాని వల్ల వాళ్ళ మీద దాడులు జరుగుతాయని అత్యాచారాలు జరుగుతాయని చెప్తున్నటువంటి గరికపాటి నిజంగా సభ్య సమాజం తలదించుకునే విధంగా మాట్లాడుతున్నాడు మరి మా బెహెంజీ మాయావతి గారు ఒక దేశ నాయకురాలనే పట్టుకొని ఒక జంతువు తోటి పోల్చి మాట్లాడుతున్నాడు ఇంకొకసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే నిజంగా నువ్వు గోచిగుడ్డ కట్టుకున్నావు కదా ఆ గోచిగుడ్డ నూడదీసి రోడ్డు మీద ఉరుకురికి కొట్టే పరిస్థితి వస్తది మేము బౌజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నది ఏంటంటే వెంటనే గరికపాటి ఇలాంటి అనుచిత వ్యాఖ్యలకి బేషరతుగా క్షమాపణలు చెప్పాలి అదే విధంగా ఈ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని చెప్తున్నాం ఎందుకంటే ఒక దేశానికే అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ కి నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి బెహెంజీని అనేంత స్థాయి నీకుందా బెహెంజీ కాలి గోటికి కూడా సరిపోనటువంటి గరికపాటి ఈ రోజు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడంటే దయచేసి అందరూ ఆలోచన చేయాలి ఈ ప్రవచనాలు వింటున్నటువంటి ప్రజలకు కూడా మేము చేస్తున్నటువంటి విజ్ఞప్తి ఏంటంటే మీరందరూ ఒక్కసారి ఆలోచించండి నిజంగా ఇలా కుల వివక్ష తోటి లింగ వివక్ష తోటి మాట్లాడుతున్నటువంటి గరికపాటిని మనమందరము వెంటనే ఖండించాల్సిన అవసరం ఉంది అభ్యుదయ భావాలు కలిగినటువంటి యువతి యువకులు మేధావులు వీళ్ళందరికీ మేము ఒకటే కోరుకుంటున్నాం దయచేసి మీరు కూడా మీ గొంతెత్తి ఇలాంటి వ్యాఖ్యలు మరొకసారి చేయకుండా మనమందరము ఒక్కతాటిపై వచ్చి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది మరొకసారి మేము బౌజన్ సమాజ్ పార్టీ తరపున డిమాండ్ ఏం చేస్తున్నాం అంటే బేషరతుగా గరికపాటి క్షమాపణలు చెప్పాలి లేనిచో మేము చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి ఈరోజు నకరేకల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడానికి రావడం జరిగింది ఈ కేసుని ఇక్కడున్న ఎస్ఐ గారికి మేము కేసు బుక్ చేయమని చెప్పడం జరుగుతుంది అదేవిధంగా నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లో కూడా గరికపాటి చేసిన వ్యాఖ్యలపై కేసులు నమోదు అవుతున్నాయి ఇలాంటిది మరొకసారి జరగకుండా ఇక్కడున్న పోలీస్ యంత్రాంగం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం చూస్తూనే ఉండండి ఎంబీకే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్లో కలుసుకుందాం